नमस्कार निजा की इंतमी सीनियर्स मुझे माटाड़े कुछ कंगार गई बट वेंकटेश गारी कलत्वंकोचा आये कलत्वंकी नागल चपा प्रयत्ता पद निषाड़ता इक वेंकटेश गारी वेंकटेश गारी कवित्व चाला सुनीत उ पाप नव्वुल की पूल स्वच्छत की सीताकोक रेक्कल सबड़ की पक्षुल कूकू की अलागे आये कवित्व चोट चेप्पिनट्टुगा चिनुकुल कुलुकुल की स्पंदिंचे मनसु आयिंदि अंदुकेनेमो पुव्वुलु सीताकोकलु पापलु आये कवित्वान्नि तरचुगा पलकरिस्तू उंटायि ఆయన మొదటి కవితలోనే ఈ పుస్తకంలో ఉన్న మొదటి కవితలోనే మనకు ఆ విషయం అర్థమవుతుంది పువ్వులు సీతాకోకలు రైతులు చేపలు తరుపున వకాల్త రుచుకుని దేవుణ్ణి నిలదీస్తాడు దేవుడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తాడు దేవుణ్ణి నిందిస్తాడు ఇలా చిన్న చిన్న సున్నితమైన విషయాలను పరిగణలోకి తీసుకుని కవిత్వంగా మార్చిన విధానం బాగుంది ఇక ఆయన కవితల్లో ఆకాశ దీపాలు పూలవాగులో వెన్నెల పడవ కవితలు కూడా అంతే సున్నితంగా ఉంటాయి ఇక దీపోత్సవం కవిత గురించి కొంచెం చెప్పాలి నాకు గుర్తునంత వరకు ఇది ఆంధ్రజ్యోతి విరుదలో వచ్చిన కవిత అప్పటిలో నేను వెంకటేష్ గారితో ఫోన్లో ఈ కవిత గురించి చర్చించాను వెంకటేష్ గారు రాసిన కవితల్లో నాకు నచ్చిన కవితల్లో ఈ కవిత కూడా ఒకటి ఈ కవితల వాక్యాలు చూడండి ఎంత బాగుంటాయో ఎవరో ఓ సీతవేళ చీకటిని నిద్రలేపి గాలికి గంధం పూసి పసుపు పాదమే కళ్ళు తెరిచారు చలిచేమంతిని కొప్పులో మడిచి మంచు తెరల నడుమ నిద్రిస్తున్న తులసిని గోరు వెచ్చగా తాకారు నీటిలో తొంగి చూస్తున్న జాబిలిని కిల్లి ప్రమిదల్లో వెన్నెల్ని వంపి కోనేటి మిట్టపై నక్షత్రాలను పూయించారు తిమిర సాగరంలో అపురూప దీప నౌకల్ని తిరగించిన నా కళ్ళకు కార్తీకాన సౌందర్యం ఎంత గొప్ప వెలుగో వెంకటేష్ గారి కవితల్లో చాలా వరకు ఇల్లాల పట్ల కన్సర్న్ ఆయన పాప పట్ల మురిపంతో కూడిన ప్రేమ కొన్ని కవితల్లో ఫిలాసఫికల్ టచ్ మరికొన్ని కవితల్లో కథనాత్మకంగా సాగుతాయి అలాంటి ఫిలాసఫికల్ టచ్ ఉన్న కవితల్లో సహజాతం కవిత అనుకుంటా ఆ కవితలో దుఃఖం గురించి చెప్తారు ఆ వాక్యం చూడండి మాసిన దుఃఖాన్ని భుజాన వేసుకుని పండిన తల పడమర వైపు చూస్తూ ఉంటుంది ముఖం లేని దుఃఖాన్ని తగిలించుకుని మనిషి సిలువై నడుస్తూ ఉంటాడు చర్మం పొరల కింద దాగిన దుఃఖం ఉనికిని తెలుసుకోవాలని సిద్ధార్థుడు ఒకడు ఏటికి ఎదురెత్తుంటాడు ఈ కవితలో వేర్వేరు సందర్భాల్లో దుఃఖాన్ని గురించి చెప్పడమే కాకుండా ఒక్కొక్కరు దుఃఖాన్ని ఎలా తీసుకుంటారు అనేది చెప్తారు అలాగే మరో సందర్భంలో దుఃఖాన్ని ఇంకో రకంగా కూడా చెప్పారు ఈ మధ్య దుఃఖాన్ని ఎవరూ ప్రేమించడం లేదు నిజాయితీగా దుఃఖము వాడటం లేదు విషాదాన్ని నటించేస్తున్నామని చెప్తారు లైఫ్ మరీ మెకనైజ్డ్ అయిపోయినప్పుడు అన్ని ఫీలింగ్స్ కూడా మొమెంటరీ అయిపోతున్నాయేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా సానుభూతులు ఇవన్నీ కూడా సానుభూతులు తర్వాత సహానుభూతులు ఇవన్నీ కూడా నటనలు అయిపోతున్నాయేమో అని నాకు అప్పుడప్పుడు సందేహం కలుగుతుంది అదే విషయాన్ని ఈయన ఈ కవితలో చెప్పారు ఇక కథనాత్మకంగా సాగే కవితల్లో తడుస్తూ దుఃఖిస్తూ అనే కవిత ఒక కథలాగా సాగుతుంది అది చదువుతున్నప్పుడు ఆ కవిత చదువుతున్నప్పుడు నాకు ఒక చందమామ కథ చదువుతున్న ఫీలింగ్ కలిగింది నిజానికి ఒక చిన్న సంఘటన తీసుకుని ఆయన అది కవితగా మార్చిన విధానం చాలా బాగుంటుంది తర్వాత ఆయన
ఆయన వాళ్ళ పాపం మీద రాసిన మరో కవిత చిన్నపుల రెక్కలపై సీతాకోక పాప అనే కవితలో కొన్ని వాక్యాలు చాలా బాగుంటాయి. పాప చేతుల్లో చిక్కిన చిన్నపులు గువ్వలే ఎగసి నీటి మువ్వలే రాతున్నాయి. పాప నవ్వుల్లో తడిసిన వాన ఇంద్రధనుస్సే విరిసింది. పాప చిందుల్లో ఒదిగిన చినుకు పట్టు పరికిణీపై మట్టి పువ్వై పూసింది. పాప చిందుల్లో ఒదిగిన చినుకు పట్టు పరికిణీపై మట్టి పువ్వై పూసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వాళ్ళ పాప మీద రాసిన అన్ని కవితలు కూడా నాకు చాలా నచ్చాయి. ఇవే కాకుండా ఇంకా ఆయన రాసిన కవితల్లో ఉజ్రత్, తర్వాత మలాలా మీద రాసిన కవిత, ఆసుపత్రి గీతం, ఇవన్నీ కూడా చర్చించదగిన కవితలే. కొండేపూడి నిర్మల్ గారు అన్నట్టు వెంకటేష్ గారు సాహిత్య లోకానికి చాలా వాకిపడి ఉన్నారు. ఆయనకి సాహిత్యం మీద ప్రేమ ఉన్నంతకాలం ఆ వడ్డీ పెరుగుతూనే ఉంటుంది, కానీ వాకి తీరదు. కాబట్టి ఆయన ఇలాగే ఇంకా మంచి కవితలు రాస్తూ ఇంకా మనకి ఇంకా ఇలాంటి పుస్తకాలను అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ.